విజయనగరంలో, విజయనగరం జిల్లా సిద్ధం, విజయనగరం జిల్లాలో ఈరోజు ఇక్కడ ఓ మహాసముద్రం కనిపిస్తా ఉంది. ఒకసారిగా లక్షల మంది తాండ్ర పాపారాయిల్లు శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమైతే ఆ యుద్ధం ఎలా ఉంటుందో పేదల వ్యతిరేకులకు రుచి చూపించడానికి నా ఉత్తరాంధ్ర, నా విజయనగరం సిద్ధం సిద్ధం అని అడుగులు వేస్తుంది. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా అవ్వ నా తాతలకు, మీ అందరికీ, మీ కుటుంబ సభ్యుడిగా, మీ బిడ్డగా, మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కావు, ఈ ఎన్నికలు తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును, రాబోయే 5 ఏళ్ళు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డుదగులుతా ఉన్న ఆ పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం 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 అని అడుగులు వేస్తా ఉన్న ఓ ప్రజా సైన్యం ఈరోజు నా కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు వెనకాల ఈరోజు ఒక కాంగ్రెస్ ఉంది, ఈరోజు ఒక బీజేపీ ఉంది. ప్రత్యక్షంగా ఒకరు, పరోక్షంగా ఒకరు మద్దతిస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబుకు తోడుగా ఈరోజు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు, ఒక ఈనాడుంది, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉన్నది. వీళ్ళందరూ సరిపోరన్నట్టుగా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్న కుట్రలున్నాయి, కుతంత్రాలున్నాయి, వాళ్ళు చేస్తూ ఉన్న మోసాలున్నాయి, వాళ్ళు చెబుతా ఉన్న అబద్ధాలున్నాయి. ఇవన్నీ కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు మీ జగన్ వెనకాల ఈరోజు ఆ ఎల్లో మీడియా లేదు, ఆ పార్టీలు లేరు, ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్ళు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. జగన్ ఒకే ఒక్కడు కాదు. నాకున్న ధైర్యం, కోట్ల మంది మీరు అని కూడా ఈ సందర్భంగా సభకు చెప్తా ఉన్నా.
ఈ 58 నెలల పాలనలో మీ జగన్ మీ బిడ్డ ఇంటింటికి మనం చేసిన మంచి, నాకున్న నమ్మకం, నాకున్న నమ్మకం, ఆ పైనున్న దేవుడు దయ, ప్రతి వర్గానికి మంచి చేసాం మనం, ప్రతి వర్గాన్ని మోసం చేసింది వారు. ఎన్నికల్లో ఈరోజు కురుక్షేత్రంలో తలబడతా ఉన్నాం. జగన్ను ఓడించాలని వారు, పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రాత్మక విజయానికి సొంతం చేసుకునేదానికి మీరంతా సిద్ధమేనా? ప్రజల కళల్ని తన మోసాలతో వంచడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు ఆ బాబు కూటమికి బుద్ధి చెప్పేందుకు మీరంతా సిద్ధమేనా? ఎక్కడైనా గమనించమని కోరుతా ఉన్నా, వస్తువులు ఎత్తుకపోతే దొంగల ముఠ అంటాం. బెదిరించి దోచుకునే వారిని దోపిడీ ముఠ అంటాం. మరి ఎన్నికలప్పుడు నమ్మించి ప్రజలు నమ్మి మోసపోయి పొరపాటున అధికారం ఇస్తే 5 ఏళ్ళు మోసం చరిత్ర ఉన్న 3 పార్టీల కూటమిని మనమంతా ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్ళను ఏమంటాం? 420 బాగా చెప్పారు. అలాంటి వాళ్ళను 420 అని అంటారు. మళ్ళీ మన పేదల కళల్ని, మన పేదల బతుకుల్ని బలిబెట్టి దోచుకునేందుకు వచ్చిన ఈ ముఠాను, రాజకీయ కూటమిని చంద్రముఖి బృందం అని కూడా అంటాము. 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. అందామా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ మనిషికైనా, ఏ కుటుంబానికైనా కూడా వాళ్ళకు కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, వాళ్ళందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని కళలుంటాయి. ఆ కళల్ని నిజం చేసేందుకు మార్గాలు కనుక ఉంటే అదే కుటుంబం ఒక్కో మెట్టు కూడా ఎదుగుతూ పోతుంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అలాంటి పేదల డ్రీమ్స్ను అర్థం చేసుకొని, అలాంటి పేదల కళలను అర్థం చేసుకొని మీ జగన్, మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? డ్రీమ్స్ మీవి, స్కీమ్స్ మీ బిడ్డవి. మీ స్కీమ్స్ను నెరవేర్చేందుకు
మీ బిడ్డ పెట్టిన స్కీమ్స్ ఎన్నో తెలుసా? దాదాపుగా 40. ఈ 58 నెలల కాలంలో, ఈ 50 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మీ డ్రీమ్స్ను మీ బిడ్డ పూర్తి చేసేందుకు ఎన్నిసార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడో తెలుసా? ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. మీకోసం మీ డ్రీమ్స్ నా స్కీమ్స్గా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో 130 సార్లు బటన్ నొక్కి అందజేసిన సొమ్మెంతో తెలుసా? ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నేరుగా అందజేశాడు మీ బిడ్డ. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, అది నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితులు. ఇక ఈ డీబీటీకి తోడు నాన్ డీబీటీ కూడా వేసుకుంటే, అంటే ఇళ్ళ స్థలాలైతేనేమి, విద్యా కానుక అయితేనేమి, ట్యాబ్స్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వేసుకుంటే ఏకంగా 100,00,000 కోట్లకు పైగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం వాళ్ళ డ్రీమ్స్ మీ బిడ్డ స్కీమ్స్ ద్వారా ఏకంగా 375,000 కోట్ల రూపాయల పైచిలకు నేరుగా పంపించాడని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 58 నెలల పాలనలో మాత్రమే జరిగింది. మీ డ్రీమ్స్ నెరవేర్చే స్కీముల కోసం, వివిధ పథకాల కోసం జరిగింది. ఒక తల్లి కలలు, మీ పిల్లల కలలు, ఒక రైతు కలలు, నా అక్క చెల్లెమ్మల కలలు, నా అవ్వా తాతల కలలు, ఇలా డ్రీమ్స్ మీవి, కలలు మీవి, స్కీమ్స్ నావిగా, పథకాలు మావిగా ఈ 58 నెలల ప్రయాణం జరిగింది. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపలేక పనికి పంపిన ఎంతోమంది తల్లుల్ని నేను నా ఓదార్పు యాత్రలో చూశాను, నేను నా పాదయాత్రలో చూశాను. అలాంటి ప్రతి నిరుపేద తల్లి, అలాంటి ప్రతి నిరుపేద తల్లి కలను నిజం చేయటానికే పుట్టింది ఓ జగనన్న అమ్మ ఒడి అనే పథకం అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అంతేకాకుండా ఆ పేద తల్లి తన పిల్లలు గొప్ప భవిష్యత్ కోసం కనే కలల గురించి అర్థం చేసుకున్నాను కాబట్టి తన పిల్లల్ని డాక్టర్లుగా, తన పిల్లలను ఇంజనీర్లుగా, తన పిల్లలను ఐఏఎస్లుగా, తమ పిల్లలను ఐపీఎస్లుగా, తమ పిల్లలను పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులుగా, పెద్ద పెద్ద చదువులు చదివించి పెద్ద పెద్ద ఉద్యోగాలలో చూడాలని కలలు కన్న తల్లులకు, మన అమ్మలకు కనే ఈ కలల నుంచి పుట్టిన స్కీములే ఒక నాడు నేడు ఒక ఇంగ్లీష్ మీడియం బడులు, ఒక సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం, 3వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో టోఫుల్ శిక్షణ, గవర్నమెంట్ పిల్లల బడులలో బైజూస్ కంటెంటు, 6వ తరగతి నుంచి ఆ గవర్నమెంట్ బడులలో డిజిటల్ బోధనను, క్లాస్ రూములలో ఐఎఫ్పి ప్యానెళ్లతో డిజిటల్ బోధన, 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబ్స్. పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఇబ్బంది పడకుండా, అప్పులు పాలయ్యే పరిస్థితి రాకుండా ఈరోజు పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు, ఇంజనీర్లు, డాక్టర్లు, డిగ్రీలు వంటి పెద్ద పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఏకంగా 93% మందికి ఈరోజు విద్యా దీవెన, వసతి దీవెన. ఒక విదేశీ ఒక డిగ్రీలో కరికులంలో మార్పులు తీసుకొస్తూ విదేశీ విశ్వవిద్యాలయాలలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ను, ఆ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన కోర్సులు మన డిగ్రీలతో అనుసంధానం చేయడం,
మన డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలు ఆ పిల్లలు కంటున్న ఆ డ్రీమ్స్ నుంచి వచ్చిన మీ జగనన్న స్కీమ్స్ అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అవునా కాదా అక్క? అవునా కాదా అన్న? చెల్లెమ్మ అవునా కాదా? డ్రీమ్ పేదింటి అమ్మది, స్కీమ్ మీ జగంది, మీ బిడ్డది. మరి ఈ తల్లులు కలల గురించి, ఈ తల్లుల బాధల గురించి 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు సీఎంగా చేశానని చెప్పుకుంటాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజైనా ఒక్కరోజైనా కూడా ఆ పేదింటి తల్లుల గురించి కానీ, ఆ పేదింటి పిల్లల గురించి కానీ, వాళ్ళ కలల గురించి కానీ, వాళ్ళ ఇబ్బందుల గురించి కానీ కనీసం ఏ ఒక్కరోజైనా ఆలోచనైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఇలా 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 చదివించే తల్లుల ఆవేదన, ఆ పేద పిల్లల భవిష్యత్తుకు అండగా ఉండాలన్న ఆలోచన 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు ఎందుకు రాలేదు అని అంటే, ఎందుకు రాలేదు అని అంటే, ఓ అక్క ఎందుకు రాలేదు, ఓ చెల్లెమ్మ ఎందుకు రాలేదు? కారణం చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి. పేదలకు మంచి చేయడం కోసం కాదు ఆయన, పేదల రక్తం తాగేందుకు లకలకా అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. మరో డ్రీమ్, మరో స్కీమ్ కూడా చూద్దామా? ఏ అక్క చెల్లెమ్మైనా కూడా, ఏ అక్క చెల్లెమ్మైనా కూడా ఎలాంటి కలలు కంటాయి, ఎలాంటి కలలుంటాయో ఆ అక్క చెల్లెమ్మలకు ఆత్మగౌరవంతో బతకాలని తనకొక కల ఉంటుంది, తన పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని, కుటుంబం మరింత బాగుండేలా 2 మెట్లు ఎదగాలని, ఆ తల్లి తనకు అన్ని విధాల సహాయం అందాలని అనుకుంటుంది, కలలు కంటుంది. తాను కూడా తన కుటుంబ బాధ్యతను మోయాలి అని, బాధ్యతగా ప్రతి రూపాయి కూడా ఖర్చు చేయాలి అని, దాంట్లో తాను కూడా భాగస్వామ్యం కావాలని, ఆత్మగౌరవంతో తలెత్తుకొని తాను ఎదగాలి అని చెప్పి కలలు కంటుంది. అవునా కాదా అక్క? అవునా కాదా చెల్లెమ్మ? మరి అలాంటి కల, అలాంటి కలల నుంచి, అలాంటి కలల నుంచి, వారి డ్రీమ్స్ నుంచి జగన్ ఏం స్కీములతో నెరవేర్చాడో చూద్దామా? మరి మీ కలలను జగన్ ఏ రకంగా నెరవేర్చాడో, ఏ స్కీములు తెచ్చాడో చూద్దామా? చంద్రబాబు మాట నమ్మి 2014 నుంచి 2019 మధ్య ఆర్థికంగా కుదేలైపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఆ అక్క చెల్లెమ్మలు మళ్ళీ వాళ్ళను తమ కాళ్ళ మీద తాము నిలబెట్టేందుకు, వారి డ్రీమ్స్ను సాకారం చేస్తూ, ఆ డ్రీమ్స్లో నుంచి పుట్టింది ఒక వైఎస్ఆర్ ఆసరా అనే పథకం, ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ అనే పథకం. ఆ అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ 4 మెట్లు ముందుకు వేస్తూ, నా అక్కలకు 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ, వారికి తోడుగా ఉంటూ, వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వరుసగా 4 ఏళ్ళు ఆ అక్క చెల్లెమ్మకు అండగా ఉంటూ, తాను నిలదొక్కునేలా, తాను ఒక వ్యాపారం చేసేలా, ఆ వ్యాపారం నుంచి అంతో ఇంతో ఆదాయం తాను పొందేలా, ఆత్మగౌరవంతో తాను బతికేలా ఆ అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది ఓ వైఎస్ఆర్ చేయూత అనే పథకం. ఆ వైఎస్ఆర్ చేయూత అనే పథకం తీసుకురావడమే కాకుండా, అదే వయసులో ఉన్న నా కాపు అక్క చెల్లెమ్మల కోసం పుట్టింది
మరో పథకం వైఎస్ఆర్ కాపునేస్తామని. అదేవిధంగా పుట్టింది నా ఈబీసీ అక్క చెల్లెమ్మల కొరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తామనే పథకం పుట్టింది. 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న నా పేద అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ వాళ్ళు నిలదొక్కునేదానికి పుట్టిన పథకాలు ఇవన్నీ కూడా. ఈ పథకాలన్నీ మన అక్క చెల్లెమ్మలకు డ్రీమ్స్ను వాటిని నిజం చేయటానికి మీ జగన్ పెట్టిన స్కీమ్స్ ఇవి కావాలని అడుగుతా ఉన్నాను. అవునా కాదా అక్క చెల్లెమ్మలను అడుగుతా ఉన్నాను, అవునా కాదా తల్లి అని అడుగుతా ఉన్నాను. మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, మరి 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు, ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు, ఏ రోజు ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు, ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు. ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం. అవునా కాదా, అవునా కాదా అన్న, అవునా కాదా చెల్లెమ్మ? మరో విషయం కూడా చూద్దాం, మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం, మరో కళ గురించి కూడా మాట్లాడతాం. ప్రతి అక్క చెల్లెమ్మ కలగంటుంది, ప్రతి అక్క చెల్లెమ్మ తను కలగంటుంది సొంత ఇల్లు ఉండాలి అని, సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కలగంటుంది. కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవితకాల కళ కూడా అవుతుంది, జీవితకాలం కూడా ఎదురు చూస్తారు. ఒక సొంత ఇల్లు ఉండాలి, ఒక సొంత ఇంటి కళ ఉండాలి, నెరవేరాలి అని చెప్పి. మరి ఆ డ్రీమును నెరవేరుస్తూ, మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు? ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ? అక్క ఇచ్చాడా లేదా? అన్న ఇచ్చాడా లేదా? చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ? 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఓ మంచి స్కీము. డ్రీమ్ మీది, స్కీమ్ మీ అన్నది, మీ బిడ్డది, మీ తమ్ముడిది. తమ రక్షణకు ప్రతి అక్క చెల్లెమ్మ అనుకుంటుంది, మరీ ముఖ్యంగా నా చెల్లెమ్మలు అనుకుంటారు. తమ రక్షణకు పిలిచిన వెంటనే పలికే ఆ రక్షకుడు కావాలి అని చెప్పి, ఆ రక్షకుడు కావాలి అని ఆ చెల్లెమ్మ మనసులో ఉన్న మాట తెలుసుకొని, మీ ఆలోచన తెలుసుకొని, ఆ ఆలోచన నుంచి పుట్టింది ఒక స్కీము, ఒక దిశ యాపు. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా తమ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా పోగలుగుతుంది. ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ షేక్ చేసినా వెంటనే ఆ అక్క చెల్లెమ్మకు ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లో పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వస్తాడు. వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఎవరు తెచ్చింది? ఎవరు? డ్రీమ్ మీది, స్కీమ్ మీ జగంది, మీ బిడ్డది, మీ తమ్ముడిది, మీ అన్నది. మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తా ఉన్నాం
ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్, ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉండా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈరోజు ప్రతి గ్రామంలో కనిపిస్తూ ఉంది. మరి బాబు చేసింది ఏమిటి? చంద్రబాబు చేసింది ఏమిటి? అక్క చెల్లెమ్మలను మోసం చేయడం తప్ప, విజయవాడలో కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ నడపడం తప్ప బాబు చేసింది ఏమిటి? మనం కలలుగంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మలను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నాను అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ఒక్క రూపాయి కూడా లంచం కానీ, ఒక్క రూపాయి కూడా లంచం కానీ ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో, మనందరం అందించిన, మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం, ఈ డబ్బులో, ఈ 270,000 కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికిచ్చాడు మీ బిడ్డ అనంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు, నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు. ఈ సందర్భంగా ఏమక్క మీకు వచ్చిందా లేదా? ఏం చెల్లెమ్మ మీకు వచ్చిందా లేదా? మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని, తమ పిల్లలతో కూర్చొని, తమ భర్తలతో కూర్చొని, తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు, జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ 270,000 కోట్ల రూపాయలు ఎవరి జోబిల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు, అక్క చెల్లెమ్మల చేతులకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, ఏటా ప్రతి అక్క చెల్లెమ్మకు 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్లకు 100 రూపాయల చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాలలో 6,000 రూపాయల సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి
25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. బడి పిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయాంతా కూడా ఆయన 2014 మేనిఫెస్టోలో చెప్పిందేమిటి, ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం 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 దగ 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 దగ. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా, మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా. ఇది మన అవ్వ తాతల గురించి, మన అవ్వ తాతల డ్రీమ్స్ గురించి మాట్లాడదామా. మన అవ్వ తాతలు ఏమి కోరుకుంటారు, వాళ్ళందరూ ఏం ఆశిస్తారు, వాళ్ళందరూ ఏం కలలు కట్టారు. మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా. పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ఆ తర్వాత లంచాలు వివక్షకు లోనై ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో వానల్లో పడిగాపులు కాసి ఎక్కడికెక్కడికో వెళ్ళి క్యూలల్లో నిలబడతా ఉన్న నా అవ్వ తాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? ఆ పెన్షను లంచాలు ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు, ఆ తరువాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలల్లో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడికే పోయే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నది ఆ అవ్వ తాతల డ్రీమ్. తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందుతే బాగుంటుంది అన్నది ఆ అవ్వ తాతల డ్రీము. నేను అడుగుతా ఉన్నా, ఇది నా అవ్వ తాతల డ్రీమ్, ఇది నా అవ్వ తాతల డ్రీమ్. మరి నా అవ్వ తాతల డ్రీమ్ను నెరవేరుస్తూ వారి బిడ్డ వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి, స్కీమ్ ఏమిటి? ఆ అవ్వ తాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే 3,000 రూపాయలు పెన్షన్. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే, అది ఆదివారమైనా సెలవు దినమైనా, పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో 3,000 రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడు, ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న మీ తమ్ముడు. మరి బాబు స్కీమ్ ఏమిటి? మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి? మరి ఆ చంద్రముఖి స్కీమ్ ఏమిటి అంటే, ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆ అవ్వ తాతలకు ఇచ్చిన పెన్షన్ ఎంత? కేవలం ముస్టేసినట్టు అరకొరగా 1,000 రూపాయలు ఎన్నికలకు 2 నెలల ముందు వరకు. అది కూడా ఇచ్చింది ఎంతమందికో తెలుసా? అది కూడా అరకొరగా కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు. అది కూడా
ఆ అవ్వా తాతలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడుతూ రోజులు తరబడి ఆ పెన్షన్ సొమ్ము కోసం, ఆ అరకొరగా ఇచ్చే పెన్షన్ సొమ్ము కోసం ఎదురు చూస్తూ నిలబడుతూ ఉన్న పరిస్థితులు. మరి ఆ పాలన ఆ చంద్రముఖి పాలన లకలక అంటూ రక్తం పీల్చే చంద్రముఖి గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమక్కా గుర్తుకొస్తా ఉన్నాడా? ఏమవ్వా గుర్తుకొస్తా ఉన్నాడా? మళ్ళీ ఎలాంటి పాలన కావాలా? రెండు చేతులు పైకి ఎత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆ రోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే ఆ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి. మార్చింది ఎవరు? ఈరోజు ఇంటి వద్దకే రేషన్ బస్ తెస్తా ఉన్నది ఎవరు? ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు, ఇచ్చే ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లె మనకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అని అంటే, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీమ్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 231,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు మన పిల్లలే, మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే, మన చెల్లెమ్మలే, మన తమ్ముళ్ళే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటగానే కనిపిస్తూ ఉన్నారు. ఏ మెడికల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు, మారిన బడుల్లో కూడా కనిపిస్తారు. ఏకంగా 231,000 ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే, మీ బిడ్డ కలలు ఆ యువతది, డ్రీమ్స్ ఆ యువతది, చేసింది మీ బిడ్డ, స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి బాబు చేసిందేమిటి? స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది. స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు. ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు. దోచుకున్నది పంచుకోవడం, ఇది బాబు చేసిన డ్రీమ్. ఇప్పుడు మన రైతుల గురించి కూడా కాస్త మాట్లాడదామా? ఒక రైతన్న ఏం కోరుకుంటాడు? ఒక రైతన్న ఏం కలగంటాడు? పంట వేసే సమయానికే పెట్టుబడికి డబ్బుకు చేతికి అందాలనుకుంటాడు ఆ రైతన్న. తన కష్టం వడ్డీ వ్యాపారుల పాలు కాకూడదు అనుకుంటాడు రైతన్న. నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనం నాటాలని సమయానికే ఆ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా తన గ్రామంలోనే తనకు అందాలని ఆశిస్తాడు ఆ రైతన్న. పంట బాగా పండాలని, చీడపీడలు ఆశించకూడదని,
కరువు వరద రాకూడదు అని, పండించిన పంటకు సరైన ధర రావాలని కోరుకుంటాడా రైతన్న? ఏదైనా రాకూడని విపత్తు వస్తే, పంట చేతికి రాకపోతే అప్పుల పాలై రోడ్డు పాలు పాకూడదు అని ప్రభుత్వం ఆదుకోవాలని ఆశిస్తాడు ఆ రైతన్న. ఇది ఆ రైతన్న డ్రీమ్. మరి ఆ రైతన్న కలల్ని నెరవేర్చడానికి ఈ 58 నెలల కాలంలో మీ జగన్ ఏం చేశాడో కూడా చూద్దామా. మీ జగన్ మరి రైతన్నల కలలను నెరవేర్చేందుకు మీ జగన్ 6 కోట్లకి పైగా రైతుల మొదటి కల పెట్టుబడికి అండగా ఏ స్కీమ్తో నెరవేర్చాడు అని అంటే, వైఎస్ఆర్ రైతు భరోసా అనే స్కీమ్తో నెరవేర్చాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడైనా రైతు భరోసా ఉందా? ఇలా అబ్బా రెండు చేతులు పైకి ఇలా 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 మరి వచ్చింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గ్రామంలోనే ఒక రైతు భరోసా కేంద్రం వచ్చింది. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ అయినది. ఒక ఉచిత పంటల బీమా వచ్చింది. పగటి పూటే 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత కరెంట్ అందుతోంది. సకాలంలోనే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల ద్వారా దళారీలు లేని పంట కొనుగోలు చేస్తూ ఉన్నది. ఎంఎస్పీకి మించి జిఎల్టీ అనే పేరుతో ఇంకా రైతన్నలకు అదనపు రేటు ఇస్తూ ధాన్యం కొనుగోలు ఏకంగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినది. కేంద్ర ఎంఎస్పీ లేని ఇతర పంటలకు సైతం మరో 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలు పరిపోకుండా ఆ రైతన్నకు తోడుగా నిలిచినది. జరిగినది ఎప్పుడు అని అంటే, అది మీ బిడ్డ వచ్చిన తర్వాతే. రైతన్నలే కాకుండా అదనపు ఆదాయం చూపించాలి ఆ రైతన్నలకు అని చెప్పి అమూల్ను తీసుకురావడం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచింది కూడా ఎప్పుడు అని అంటే, అది 58 నెలల కాలంలోనే. ఏకంగా 35 లక్షల ఎకరాల భూముల మీద రైతులకు పూర్తి హక్కులు ఇచ్చినది ఎప్పుడు అని అంటే, అది కూడా ఈ 58 నెలలలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ డ్రీమ్స్ అన్నింటికీ స్కీమ్స్ రూపకంలో సమాధానం చెప్పింది ఎప్పుడు? ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇది రైతుల డ్రీమ్, ఇది మీ జగనన్న స్కీములు అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. మరి రైతుల గురించి ఈ బాబు ఏ రోజైనా ఆలోచించాడా? ఓ చంద్రబాబు, ఏమయ్యా చంద్రబాబు, విలువయ్యా చంద్రబాబు, సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు, రైతుల గురించి మరి నువ్వేం చేసావయ్యా అని చెప్పి చంద్రబాబును అడిగితే చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా? వ్యవసాయం దండగా అంటాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు అనేసుకోవాలి అని అంటాడు. రుణమాఫీ చేసేస్తా, మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువున మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తూ ఉంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ పొలాలలో పెట్టే దిష్టి బొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి ఒక్కరి కలని నిజం చేయడానికి
మీ బిడ్డ పాలనలో అడుగులు పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక తల్లి డ్రీము మీ జగన్ స్కీము, ఒక రైతు డ్రీము మీ జగన్ స్కీము, ఓ అక్క చెల్లెమ్మ డ్రీము మీ జగనన్న స్కీము, మీ తమ్ముడి స్కీము, చిన్నారుల డ్రీము మీ జగన్ మేనమామ స్కీము, అవ్వా తాతల డ్రీము మీ మనవడి స్కీము, యువత డ్రీము మీ జగనన్న స్కీము, ఇవన్నీ కూడా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నా. వాస్తవాలు అవునా కాదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా. నిజంగా ఈ కళ చిట్టే, ఈ కళ వింటే మీరు కూడా ఎంతో సంతోషపడతారు. మరో ముఖ్యమైన కళ గురించి చెబుతా. ఇది ఒక పల్లె కళ, ఇది ఒక ఊరి కళ, ఇది ఒక గ్రామం కళ. అవును, ఊరికి కూడా కళలుంటాయి, ఊరికి కూడా కళలుంటాయి. గ్రామం బాగుంటేనే, ఆ గ్రామంలో అందే సేవలు బాగుంటేనే గ్రామం అంతా బాగుంటుంది అని, ఆ గ్రామాన్ని ఎవరు విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోరు అని ఆ గ్రామానికి కూడా కళ ఉంటుంది. మరి ఆ గ్రామం డ్రీముకు మీ జగన్ ఎన్ని స్కీములు తీసుకొచ్చాడో తెలుసా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా 7 స్కీములు తీసుకొచ్చాడు ఆ గ్రామం కోసం మీ బిడ్డ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు. ఆ గ్రామంలోనే కనిపిస్తాయి 60-70 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ గ్రామంలోనే కనిపిస్తుంది రైతు భరోసా కేంద్రం. ఆ గ్రామంలోనే మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్. అదే గ్రామంలోనే కనిపిస్తుంది నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం స్కూలు. అదే గ్రామంలోనే కనిపిస్తుంది ఒక గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ 6 పాటు 7 వ్యవస్థ నిర్మాణమవుతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్, ఇది ప్రతి గ్రామంలోనూ కనిపించే మీ జగన్ మార్కు, మన వైఎస్ఆర్సిపి మార్కు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గ్రామం డ్రీము, మీ జగనన్న స్కీము. గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. రాష్ట్రానికి ఉన్న డ్రీమ్ గురించి మాట్లాడదామా? స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా రాష్ట్రం డ్రీమును నెరవేరుస్తూ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎవరూ చేయనట్టుగా రాష్ట్రంలో ఈరోజు 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు వేగంగా నిర్మాణంలో అవుతా ఉన్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ విజయనగరంలోనే కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కొత్తగా 26 జిల్లాలు, 15,000 గ్రామ వార్డు సచివాలయాలు, 11,000 విలేజ్ వార్డు క్లినిక్లు, 11,000 రైతు భరోసా కేంద్రాలు, ఇప్పటికే 3,000 డిజిటల్ లైబ్రరీలు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్డు, మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా సెల్ టవర్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ల విస్తరణ, కొత్తగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో పనులు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, 100,000,000,000 పైగా పెట్టుబడులు. ఇలా రాష్ట్రం కళల సాధన కోసం ప్రతి అడుగు వేసింది మీ జగన్, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. జరిగినది ఈ 58 కాలంలోనే. ప్రతి స్కీము తీసుకువచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. డ్రీమ్ ప్రజలదైతే, స్కీము
జగంది మీ బిడ్డది, అవునా కాదా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. మరి మీ డ్రీమ్స్ నిజం చేయడానికి, మీ డ్రీమ్స్ నిజం చేయడానికి బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా, బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. స్కీములు ఎలాగూ లేవు, స్కాములు మాత్రం చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవటము, ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ పాలన చూశారు, మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది. మరి చంద్రబాబు పాలన చూశారు, ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టో అని తీసుకొస్తాడు, ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు, ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలనా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు 2014లో తాను ఏం చెప్పాడు, తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. 2014 ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను. ఆ చంద్రముఖి పాలనలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి, 3 పార్టీలతో కూటమి లేకొచ్చాడు. ఇదే ముగ్గురి కూటమితో 2014లో ఇవే మూడు పార్టీలు గుర్తున్నాయా? 2014లో మీ ఇంటింటికి పంపించిన పాంప్లెట్ గుర్తుందా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఇదే 3 పార్టీలతో కూటమి, ఒకవైపున చంద్రబాబు కనిపిస్తాడు, మరోవైపున దత్తపుత్రుడు కనిపిస్తాడు, పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది. ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. పంపించడమే కాదు, తన ఈనాడులోను, తన ఆంధ్రజ్యోతిలోను, తన టీవీ 5లోను అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టాడు. గుర్తున్నాయా చంద్రముఖి రోజులు? గుర్తున్నాయా అన్నా? ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఆయన రాసిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? జరిగాయా లేదా మీరే చెప్తారా? చదవమంటారా అక్క? చదవమంటారా అన్నా? చదవమంటారా తల్లి? ముఖ్యమైన హామీ అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యిందా? అయ్యిందా? 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు కనీసం 1 రూపాయి అయినా మాఫీ చేశాడని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. ఏమక్కా చేశాడా? ఏమన్నా చేశాడా? ఏం చెల్లెమ్మ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఓ ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెల నిరుద్యోగ భృతి. మరి 5 ఏళ్ళల్లో అంటే 60 నెలలు, ఇంటి నెలకు 2,000 రూపాయలు,
అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడా? రెండు చేతులు పైకి తెలపా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. 3 సెంట్ల కదా దేవుడు అరుగు. మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా? రెండు చేతుల పైకి తెలపా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, చేశాడా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ విజయనగరంలో కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇందులో ఇచ్చిన ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ప్రత్యేక హోదా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా 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 ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు కూటమిగా వచ్చి చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు? ఈరోజు మళ్ళీ సూపర్ 6 అంట, సూపర్ 7 అంట, ఇంటింటికి కేజీ బంగారం అంట, ఇంటింటికి బెంజికారంట. నమ్ముతారా అక్క? నమ్ముతారా అన్న? నమ్ముతారా చెల్లెమ్మా? ఇలా అబ్బా 2 చేతుల పైకి అయితే ఇలా 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 ఇలా. మరి ఇన్ని మోసాలతో ఇన్ని అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధమే అయితే వారు చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. మీ జేబులో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీసి లైట్ బటన్ ఆన్ చేయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమేని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటల్లో మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలని 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు తగ్గడానికి వీలే లేదు. నేను సిద్ధం, మరి మీరు సిద్ధమేనా? విజయనగరం నుంచి మన పార్టీ అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖర్ రెడ్డిని పరిచయం చేస్తా ఉన్నాను.
మంచివాడు సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడు. చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామిని పరిచయం చేస్తా ఉన్నాను. సౌమ్యుడు, మనసు మాత్రం వెన్న, మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. బొబ్బిల నుంచి చిన్నప్పల నాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. మీలో ఒకడు, మీవాడు, మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు, మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నెల మెల్ల నుంచి అప్పలనాయుడును పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా, అప్పలనాయుడిపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను. తాను డాక్టర్, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు డాక్టర్ రాజేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. గజపతి నగరం నుంచి అప్పల నర్సయ్యను పరిచయం చేస్తా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, వెన్నలాంటి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి. అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. హెచ్ఎల్ నుంచి కిరణను పరిచయం చేస్తా ఉన్నాను. తాను కూడా మంచివాడు, సౌమ్యుడు, కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండె మాత్రం చాలా మెతక, మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కిరణన్నపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చీపురుపల్లి నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా మర్చిపోయినా తెలియకపోయినా, అవా అక్కడ ఎరచీర కట్టుకున్నావా, మన గుర్తు ఫ్యాన్ అవా అక్క, మన గుర్తు ఫ్యాను అన్న, మన గుర్తు ఫ్యాన్ అన్నా, మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు చెల్లెమ్మ, మన గుర్తు ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాను, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి.